అగిపెట్టుందా? హలో హీరో, నిన్నే అడిగేది, రిప్లై ఇచ్చే టైం కూడా లేదా? ఎరా, నీకేమన్నా చెవుడా? డేయ్, నా కొడక మాతోనే గేమ్స్ ఆడతారా? నువ్వేమన్నా సూపర్ మ్యాన్ అనుకుంటున్నావా? దే వర్ జస్ట్ ఆస్కింగ్ ఫర్ మ్యాచ్ స్టిక్ రైట్? నీకు వినపడుతుందా లేదా? ఈ ధైర్యం లేక అప్పుడు అలా జరిగింది. నా పేరుకి తన వల్లే వాడు వాడు ఎందుకు అయిపోయిందాన్నే పట్టుకొని మళ్ళీ మళ్ళీ అయిపోలేదు అయిపోలేదు అయిపోలేదా? అంటే మహేష్ తిరిగి వచ్చాడా? లేదు, రాజ్ రాజ్. అసలు రాజ్కి దీనికి సంబంధం ఏంటి? మహేష్కి జరిగింది మళ్ళీ రిపీట్ అవుతుంది. ఇప్పుడు మహేష్ స్థానంలో రాజ్, మన రాజ్. మేఘ్నా, వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం. రాజ్ని తీసుకుని ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోతాం. వాట్ ఎవర్ ఇట్ ఇస్, వీఆర్ నాట్ రన్నింగ్ అవే అర్విన్. ఇలాంటి తెలివైన వాళ్ళ సమస్య నుండి పారిపోతే ఎలా? అసలు ఏం జరిగిందో చెప్పు అర్విన్, మనిద్దరం కలిసి ప్రాబ్లం ఎటువంటిదైనా సరే ఫేస్ చేద్దాం. ఆ కబోర్డ్ మీద నా డైరీ ఉంటుంది, వెళ్ళి తీసుకుంటా. మహేష్ కాలేజ్ డేస్ నుండి నా బెస్ట్ ఫ్రెండ్. సోలార్ ల్యాంప్ ప్రోటోటైప్ చేయడానికి మొదటిసారి ఫస్ట్ ఇయర్లో కలిసాము, ఇక అప్పటి నుంచి కలిసే ఉన్నాము. సోలార్ ఎనర్జీ మీద మా రీసెర్చ్ కంటిన్యూ చేయాలని అప్పుడే డిసైడ్ అయ్యాం. ఈ ప్రపంచానికి రెన్యూవబుల్ పవర్కి సంబంధించిన ఒక కొత్త టెక్నాలజీ ఇవ్వడమే మా ఏమనుకున్నాం. అందుకే సోలార్ పవర్ తయారు చేసే ఒక పెద్ద కంపెనీ ఆర్ఎండ్టీలో ఇద్దరం జాయిన్ అయ్యాం. ఎక్సలెంట్ గైస్, అరవింద్ అండ్ మహేష్, ఇంత తక్కువ టైంలో ఇంత ప్రోగ్రెస్ సాధించడం ఇట్ ఈస్ రియల్లీ వండర్ఫుల్. ఈ ప్రాజెక్ట్ ఐడియాని నెక్స్ట్ మంత్ చికాగోలో ఉన్న మన హెడ్ ఆఫీస్లో కూడా ప్రజెంట్ చేయాలి. బీ రెడీ ఫర్ దట్ వన్. కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. అంతా మేము అనుకున్నట్టే జరుగుతుంది. జస్ట్ పర్ఫెక్ట్ అనుకున్నాము, కానీ క్రమక్రమంగా పరిస్థితుల్లో మార్పు రావడం మొదలైంది. ఆఫీస్కి రాకుండా ఎక్కడికి వెళ్ళావురా? యుఎస్కి వెళ్లే ముందు మనం కంప్లీట్ చేసే పనులు చాలా ఉన్నాయి బే. అవన్నీ నువ్వు చూసుకో అరవింద్, నేను యుఎస్ రావట్లేదు. ఒక నెల రోజులు లీవ్ తీసుకోబోతున్నాను. రావట్లేదా? ఏం మాట్లాడుతున్నావురా? ఇన్ని రోజులు మనం కష్టపడింది ఎందుకేనా? అసలు ఏం చేస్తున్నావురా నువ్వు? ఇప్పుడు కాదురా, టైం వచ్చినప్పుడు నేనే చెప్తాను. అక్కిపుల్లలతో ఏదో పిచ్చి బొమ్మలు చేసేవాడు. లేదా అలా కొడవైపు చూస్తూ కూర్చునేవాడు. నేను తిరిగి వచ్చిన తర్వాత అన్నీ సర్దుకుంటే అనుకున్నాను, కానీ
చెయ్యేంటి ఇంత చల్లగా ఉంది? ఇంతకీ ట్రిప్ ఎలా అయిందిరా? మన ఐడియా అందరికీ నచ్చిందా? ఎస్, ఇట్ వాజ్ అ బిగ్ హిట్. అది వదిలే, నీకేమైందిరా? నువ్వేంటి ఇలా తయారయ్యావు? అసలు ఏం జరుగుతుంది? ఐఎమ్ ప్లేయింగ్ ఎ గేమ్, ఎ హై రిస్క్ గేమ్ ఆన్ లైఫ్. నా సంగతి నీకు తెలిసిందే కదరా, నీకు మొత్తం చెప్పాలని చాలాసార్లు అనుకున్నాను, కానీ నిన్ను దీంట్లోకి లాగడం నాకు ఇష్టం లేదురా. బట్ ఐ మెస్ట్ ఇట్ అప్. నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదురా. ఈరోజు సాయంత్రం నువ్వు నాతో ఉండరా? ఐ నీడ్ యూ. ఏంట్రా తిక్కతిక్కగా మాట్లాడుతున్నావు? అసలు ఏం జరిగిందో చెప్పు. చెప్తానురా, బట్ ఈవినింగ్ మటుకు నువ్వు నాతోనే ఉండు, మొత్తం చెప్పేస్తాను. ఉంటావు కదా? షూర్ రా, తప్పకుండా. వెళ్ళి కొంచెం రెస్ట్ తీసుకుంటాను ఫస్ట్. థ్యాంక్స్ రా అరవింద్. వాన్ అలా చూశాక నాకేదో తెలియని భయం పట్టుకుంది. అరవింద్, 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 రారా నాతోటి. సర్ది చెప్పుకోవాలని చూశాను. జెట్ ల్యాగ్తో అలసిపోయానని, మహేష్ నాకు నిజం చెప్పకుండా దాచిపెట్టాడని. కానీ నిజం ఏంటంటే ఐ డంప్డ్ హిమ్. ఒక రకంగా వాడి సూసైడ్కి బాధ్యుని నేనే. ఎస్, నేనే. ఎప్పుడు నేర్చుకున్నావు ఈ టెక్నిక్? ఇప్పుడే ప్రొఫెసర్, ఇప్పుడే ఒక కొత్త చాప్టర్ సాల్వ్ చేశాను, చూపిస్తాను ఉండండి. దిస్ ఈజ్ ఎ గ్రేట్ జాబ్ మహేష్, అదా అలా నడిచొద్దాం. ఇవాళ నీకు కొత్త టెక్నిక్ నేర్పుతాను. ఓకే సార్. ఉంది ప్రొఫెసర్,
డోంట్ వరీ మహేష్, ఇంకొంచెం బాగా ప్రాక్టీస్ చేయి. ఇది కనుక నువ్వు చేస్తే చాలా మెట్లు పైకెక్కినట్లే. ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్ సార్. మహేష్, తప్పు చేశాను రా. నువ్వు ఆ లాస్ట్ చాప్టర్ పూర్తి చేసేంత వరకు ఆగి ఉండాల్సింది. తప్పు చేశాను, తప్పు చేశాను. ఓ గాడ్, హెల్ప్ మీ, హెల్ప్ మీ. నా నేను దేవుణ్ణి అడగటమేంటి? నేనే దేవుణ్ణి. నాకిప్పుడు అదృష్టం కావాలి. ఒకే ఒక్కడు ఆ చివరి అధ్యాయానికి సమాధానం కనుక్కోగలిగిన వాడు ఒక్కడు దొరికితే చాలు. ఎక్కడున్నావురా?